మానసిక రోగంతో బాధపడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద చావు ప్రతికూల మధ్య కొట్టుమిట్టాడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక మానసిక రోగిలాగా ఒక ఉగ్రవాదిలాగా ఒక ఉన్మాదిలాగా రెచ్చిపోయి మాట్లాడుతున్న మానసిక రోగి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మానసిక రోగి ఏ విధంగా మాట్లాడతాడు ఒక ఉన్మాది ఒక ఉగ్రవాది ఏ భాషతో ఉచ్చారణ చేస్తాడో ఆ భాషను వాడుతూ గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అబూత కల్పనలతో నిత్యం తన మానసిక రోగాన్ని ప్రదర్శిస్తున్న నారా చంద్రబాబు నాయుడు ప్రజల దృష్టి మరల్చడానికి ప్రజల అటెన్షన్ ని మరల్చడానికి ఈ రోజు పడే తాపత్రయం అంతా ఇంత కాదు నిన్నటిదాకా అమరావతి అమరావతి అని చెప్పి ఒక సంవత్సర కాలం పాటు అదే పనిగా పేడ్ ఆర్టిస్టులతో పేడ్ కథనాలతో పేడ్ పత్రికలతో కొన్ని పేడ్ మీడియా ఛానల్తో ఈ కథానికి స్క్రీన్ ప్లే కథా డైరెక్షన్ నడుపుతూ సంవత్సరం పాటు ఏ సమస్య ఈ రాష్ట్రంలో లేదు ఒక్క అమరావతిని సమస్యగా చూపించిన నారా చంద్రబాబు నాయుడు అందులో ఫెయిల్ అయిపోయాడు అమరావతి ఆ కథాంశంలో ఆ సినిమా డైరెక్షన్లో పూర్తిగా విఫలమైన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఒక ఉత్సవంలాగా ఒక సంబరంలాగా కొత్త సంవత్సర వేడుకల్లో క్రిస్మస్ వేడుకల్లో నూతన సంవత్సర వేడుకల్లో సంక్రాంతి వేడుకల్లో సంక్రాంతి సంబరాల్లో 31 లక్షల మంది అక్క చెల్లెళ్ళు సంబరాలు చేసుకుంటున్న ఈ శుభతరుణంలో సొంత ఇంటి కల నెరవేరింది మా అన్న మాకు సొంత ఇల్లు ఇచ్చాడు ఇళ్ల స్థలం ఇచ్చాడు 180,000 రూపాయలతో ఒక్క నయా పైసా మాది లేకుండా ఇల్లు నిర్మాణం చేసిస్తున్నాడు అన్న సంబరాలు చేసుకుంటున్న ఈ పరిస్థితుల్లో 31 లక్షల మంది అక్క చెల్లెళ్ళంటే సుమారుగా 1,24,00,000 మంది ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండుగ చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో అసూయ అక్కసు ఒక దుర్మార్గుడిలాగా ఒక రాక్షసుడిలాగా ఒక సిక్కండిలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయాలి ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు మతాన్ని మరలా రాజకీయంగా వాడుకుంటానికి కుట్ర పన్నాడు ఈ కుట్రలో భాగస్వామయ్యాడు మతం పేరుతో ఈ రోజున ఒక ఉన్మాదిలాగా ఒక ఉగ్రవాదిలాగా ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ నారా చంద్రబాబు లాంటి నయ వంచకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే ఇన్ని లక్షల మంది అక్క చెల్లెళ్ళు సంతోషంగా వాళ్ల సొంత ఇంటి కలని నిజం చేసుకోబోతా ఉంటే ఎందుకు నారా చంద్రబాబు నాయుడు ఇంతగా నీకు ఒక దుర్మార్గుడిలాగా ముఖ్యమంత్రి గారి మీద ఎందుకు కోపాన్ని ప్రదర్శిస్తా ఉన్నావు అని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నాం మతం పేరుతో రాజకీయం చేయాలన్న ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద నిందలు ప్రతిపక్షం ఒక పనికి రాని పక్షంగా ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే తీసుకురా చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి మేము అడుగుతా ఉంటే అమ్మఒడి ఇకపోతే చెప్పవయ్యా రైతు భరోసా ఇకపోతే చెప్పవయ్యా
చేయూత అక్క చెల్లెలకి డబ్బులు రాకపోతే చెప్పవయ్యా, ఆసర అక్క చెల్లెలకి డబ్బులు రాకపోతే చెప్పవయ్యా, ఇళ్ల స్థలాలు 31 లక్షల మంది కాకపోతే ఇంకొక 1 లక్ష మంది అక్క చెల్లెలకి ఇవ్వాలి అంటే చెప్పమని చెప్పేసి ప్రజా సమస్యలు తీసుకురా చంద్రబాబు పరిష్కరిస్తామని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే ప్రజా సమస్యలు ఏమీ లేవు. ఈ రోజున ఒక్క ప్రజా సమస్య లేదు. గ్రామాల్లో బ్రహ్మాండంగా ఈ రోజు సంబరాలు జరుగుతా ఉంటే మతాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఒక మత చిచ్చుని ప్రేరేపిస్తున్న ఈ నారా చంద్రబాబు నాయని ఏం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రోజున వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని ఏనిది? అసలు నీకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉనికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. కరోనా వచ్చిందని చెప్పేసి 9 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వదిలిపెట్టి పారిపోయిన ఈ నారా చంద్రబాబు నాయుడు, ఈ నారా లోకేష్ బాబు మరలా వచ్చి తగుదునమ్మ అంటూ ఈరోజు చిచ్చు పెట్టే కార్యక్రమానికి మీరు తెరదీశారే. ఇంత దుర్మార్గుడా మీరు? మతం కావాలా మీకు? మానవత్వం ఉన్న వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మానవత్వం అంటే ప్రతిబింబంలాగా మనసు పెట్టి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, రంగు లేదు, జెండా లేదు. ఎజెండా ఒక్కటే, ఒక్కటే ఎజెండా, పేదవాళ్ళైతే చాలు. పేదవాళ్ళైతే ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ జెండా ఆ ఇంటి మీద ఉన్నా సరే మనసు పెట్టి మానవత్వంతో ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మంచి మనసున్న ఒక గొప్ప వ్యక్తి మీద మతం ముద్రతో నువ్వు పెట్టేకిపోతున్నావే, హూంకరిస్తున్నావే, గాండ్రిస్తున్నావే అంటే ఒక దుర్మార్గుడు కాదా నువ్వు? ఒక వెన్నుపోటుదాడు కాదా? అసలు మతమేంటి నారా చంద్రబాబు నాయుడు? ఈ రోజున అన్ని మతాలని గౌరవించే సాంప్రదాయం ఈ రోజున మా ముఖ్యమంత్రి గారి అందరినీ ఈ రాష్ట్రంలో గౌరవిస్తూ ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా కంటికి రెప్పలాగా కాపాడుతున్న ముఖ్యమంత్రి ఈరోజు కరోనా టైంలో 9 నెలల కాలం పాటు ప్రతి గడప తట్టి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ కూడా రక్షణ కల్పించు, ఆరోగ్య భద్రతనిస్తూ, ఆర్థిక సహాయం చేస్తూ ప్రతి నిత్యం కంటికి రెప్పలా కాపాడిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని నువ్వు పారిపోయిన నువ్వేంటయ్యా నువ్వు మాట్లాడేది? పారిపోయిన నువ్వు వచ్చి ఈరోజున మతం మత పిచ్చిలాగా నువ్వు ఉగ్రవాదిలాగా మాట్లాడుతున్నావే. ఈరోజున ఏ మతానికి ఎక్కడ అన్యాయం జరిగినా సరే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు, ఆదేశిస్తున్నాం. ఈరోజు సిట్ ఎంక్వైరీ కూడా దర్యాప్తులకు ఆదేశించారు. తప్పనిసరిగా దానికి సంబంధించిన దుండగులని అరెస్టు చేస్తాం, శిక్ష వేస్తాం. దాన్ని పక్కన పెట్టి దాన్ని రాజకీయం చేస్తూ ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతాం. ఆ సొల్లు ఉమ మాట్లాడతాడు, ఆ దేవినేని ఉమ, సొల్లు ఉమ. ఇతని పార్టీ అంట అధికారంలోకి వస్తేనంట పోలీసు వాళ్ళు అంతు చూస్తారంట, పోలీసులనంట తీసుకెళ్ళంట, నక్సలైట్ ఏరియాలో వేస్తాయంట. ఏంటండి నీ పార్టీ అధికారంలోకి వచ్చేది? నీ పార్టీ అధికారంలోకి ఎక్కడ వస్తుంది? నరకంలో. నరకంలో నారా చంద్రబాబు నాయుడు పాలన చేయాల్సింది తప్ప ఇక్కడ చేయలేడు. నారా చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. నారా చంద్రబాబు నాయుడు చేసిన పాపాలకి నరకానికి పోతాడు, నాగలోకానికి పోడు కదా. నరకంలో నారా చంద్రబాబు నాయుడు పాపం చేసిన నారా చంద్రబాబు నాయుడు నరకంలో శిక్ష పడుతుంది. తప్పనిసరిగా మీరు అక్కడ పాలన చేయండి. అక్కడికి వెళ్ళి అక్కడ నక్సలైట్లు లేదా పోలీసులను నక్సలైట్లే వెయ్యండి తప్ప కలలకంటా ఉన్నారా? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతైపోయింది. ఎవడో ఒకడో ఇద్దరు ఒకడు దేవినేని ఉమ లాంటి వాడు, ఆ అచ్చం లాంటి వాడు, లేదా అయ్యన్న పాత్ర లాంటి వాడు,
అశోక్ బాబు లాంటి వాడు ఇటువంటి పన్నీకి మారిన వాళ్ళు వచ్చి ప్రతిరోజు రెండో మూడో మీడియా సమావేశాలు పెట్టడం తప్ప ప్రజల్లో మీరున్నారా? ప్రజల పక్షాన మీరున్నారా? ప్రజల పక్షాన ప్రతిపక్షం ఉందా? ప్రతిపక్షం పనికి రాని పక్షంగా మారిపోయిన మీరు ప్రజల గురించి మాట్లాడతారా? ప్రభుత్వం గురించి మాట్లాడతారా? 18 నెలల కాలంలో 90% వాగ్దానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని 90% నెరవేర్చిన ఒక మనసున్న మంచి మనిషి, విశాల హృదయం ఉన్న గొప్ప వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు చెప్తారు అది చేస్తాం ఇది చేస్తాం, ఏంటి మీరు చేసేది? ఏం చేయగలరని అడుగుతా ఉన్నా. అసలు మీడియా ముందుకు వచ్చి 2-3 సార్లు మీడియా సమావేశాలు పెట్టి మీ ఎల్లో మీడియాతో మీ పచ్చపత్రికలతో ప్రతిరోజు కూడా మీరు ఏదో ఒకటి రాయించుకొని మరలా అది తీసుకొచ్చి మళ్ళీ మీడియాలో పెట్టి, ఇంతక తప్ప మీరు చేయటానికి ఏదైనా ఉందా? దేవినే నమాగ చెప్తా ఉన్నాం, నిన్నో మొన్నో పేద రంకిలేస్తా ఉన్నావు, నిన్ను అసలు నీ కుటుంబ సభ్యులే అసహించుకున్నాయండి, ఏది అరుపులకి అసహించుకునే పరిస్థితి అయ్యా. మీరొచ్చి మీడియా మిత్రులు మీడియా ముందు గాంటిస్తే ఏమొస్తుంది? ఈరోజు వెళ్ళు మైలవరం నియోజకవర్గంలోకి వెళ్ళు, అభివృద్ధి ఎట్లా జరుగుతుందో చూడు, ఎన్ని వేల మంది అక్క చెల్లెళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాము చూడు, వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం చూడు. దేవినేనుమా, అచ్చెన్నాయుడు నీ నియోజకవర్గంలో ఎన్ని వేల మంది అక్క చెల్లెళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం? ఎప్పుడైనా బుర్రందాయా మీకు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు మీ నాయకుడు మీ నారా చంద్రబాబు నాయుడు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందయా? భారతదేశ చరిత్రలో 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కసారి 31 లక్షల మంది అక్క చెల్లెళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇది గుర్తుపెట్టుకో. అంతేగాని ప్రజా సమస్యలు స్టాండ్ అయ్యా, ప్రజలకు ఏదైనా సమస్యలుంటే ఆ సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉంది. మీకు సమస్యలు లేవు, సమస్యలు ఏదో ఒకటి సృష్టించాలి. మేము కూడా బతికే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మా పార్టీ కూడా ఉంది. వెంటిలేటర్ మీద కొట్టుకుంటున్నారే, చావో బతుకో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుకుంటున్నారే, మీరా వచ్చి శ్రీరంగనీతులు చెప్పేది? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మనసు పెట్టుకొని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరాలి. ఈరోజు ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళని సురక్షితంగా ఈరోజున కంటికి రెప్పలా కాపాడుకునే ఈ పరిస్థితుల్లో ఇటువంటి నయవంచకులు, విన్నుపోటుదారులు కుట్రలు కుతంత్రాలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేయాలి అని చెప్పేసి మీరు చేసే పన్నాగానికి ప్రతిదీ కూడా అరికడతాం. ప్రజలు చూస్తున్నారు, దేవుడు ఉన్నాడు, దేవుడు మీకు తగిన శాస్తి చేశాడు, తగిన గుణపాఠం చెప్పాడు. మరలా మీ నోరుని అదుపులో పెట్టుకోకుండా ముఖ్యమంత్రి గారిని నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన భాష, నారా చంద్రబాబు వాడిన పదజాలం ఒక ఉగ్రవాది, ఒక ఉన్మాది. ముఖ్యమంత్రి గారిని గౌరవించకుండా, ముఖ్యమంత్రి పీఠాన్ని లెక్క చేయకుండా నువ్వు మాట్లాడిన భాషని తీవ్రంగా గర్హిస్తా ఉన్నాం, తప్పు పడతా ఉన్నాం. నువ్వు ఇదే విధంగా పేట్రేగి గన పోతే మీ నాయకులకు చెప్తా ఉన్నాం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడికి కూడా చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకుం. నీ ఉన్మాదితనాన్ని, నీ ఉగ్రవాదితనాన్ని నువ్వు ప్రదర్శించే ప్రదర్శనని నువ్వేదో ఎన్టీ రామారావు లాగా ఏకపాత్రాభినయం చేస్తున్నావు అని చెప్పేసి అక్కడ కార్యవర్గ సమావేశంలో ఏకపాత్రాభినయం చేశాం, నువ్వు చూస్తూ ఊరుకుం, నీ ఒకటే ఇతరకి చేస్తా ఉన్నాం. ఈరోజున మనసున్న ముఖ్యమంత్రి బలహీన వర్గాల పట్ల, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల పట్ల చిత్తశుద్ధితో ఈరోజు పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు,
మా వర్గాల ప్రతినిధైన మా వర్గాల ప్రతినిధి మీద బురదదల్లే కార్యక్రమానికి నన్ను శ్రీకారం చుడితే నాయకులు కూడా మీ ప్రతిరోజు మీడియాలో మాట్లాడే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మేము ఏదో చూస్తూ ఊరుకుంటున్నాం ప్రతిరోజు మీరు మాట్లాడే భాషనే మేము గమనిస్తా ఉన్నాం ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒకవేళ ఇటువంటి భాషనే మీరు మరలా 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 మాట్లాడితే మాత్రం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మీ మీద తిరుగుబాటు చేయాల్సి వస్తుంది తిరుగుబాటు చేయటమే కాదు మిమ్మల్ని కరోనాతో నువ్వు 9 నెలలు పారిపోయావు నీకు హెచ్చరిక చేస్తా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా మీ ఇద్దరికి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయే విధంగా తరిమి తరిమి కొట్టే విధంగా మేము సంఘటితం అవుతాం ఎందుకంటే మాకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి మా వర్గాలకి తల ఎత్తుకొని తిరిగే విధంగా చేసిన ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి గారి మీద మీరు అనాలోచితంగా ఉగ్రవాదిలాగా ఉన్మాదిలాగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళేదాకా తరిమి తరిమి కొడతాం గుర్తుపెట్టుకో ఇదేదో మీడియా సమావేశంలో చెప్పడం కాదు మాకు ఏం చేయాలో తెలుసు అంటే నువ్వు ఎన్ని మాట్లాడినా నువ్వు ఎన్ని వాగినా మీరెంత మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టినా పడి ఉంటున్నామని చెప్పేసి అనుకోవద్దు దయచేసి చెప్తా ఉన్నా మీడియా ద్వారా నీకు చెప్తా ఉన్నా యావన్ మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం మీరు మాట్లాడే భాషను సరి చేసుకోండి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే ఉచ్చారణ మీ భాష మార్చుకోకపోతే మాత్రం తగిన విధంగా మాత్రం శాస్తి మీకు దొరుకుతుంది ఎందుకంటే చూస్తూ ఊరుకుంటున్నాం అనుకున్నాం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా నోరు పారేసుకుంటాం కదా ఇష్టం వచ్చినట్టు తిడితే పడి ఉంటారని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా 31 లక్షల మంది అక్క జెల్లెళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అందులో ఎవరయ్యా 90% బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మాకు మేలు చేస్తే తప్పయ్యా మాకు ఇళ్ల స్థలాలు ఇస్తే తప్ప మీకెందుకు అంత కడుపుమంట కోర్టులకు వెళ్ళి స్టేల్ చేస్తావా ఉగాది నాడు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలని 9 నెలలు వాయిదా ఇచ్చావు నువ్వు కదా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే సంబరాలు చేసుకుంటా ఉంటే సొంత ఇంటి కల నెరవేరుతా ఉంటే మా వర్గాల ప్రజల ప్రతినిధి మాకు అండగా ఉంటే మా వర్గాల ప్రతినిధి మీద నువ్వు అబండాలు వేస్తే అవాకులు చెవాకులు పెడితే నిన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనాతో 9 నెలలు వదిలిపెట్టి వెళ్ళిపోయావు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళే విధంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు నిన్ను తరిమి తరిమి కొట్టే రోజు అతి దగ్గరలో ఉందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడికి నారా చంద్రబాబు నాయుడు కొడుకు కూడా అదేవిధంగా అవాకులు చెవాకులు పేలే ఈ ప్రతిరోజు మీడియా సమావేశాలు పెట్టే ఈ దేవినేని ఉమా లాంటి సొల్లు ఉపగాళ్ళు కూడా అయ్యన్న పాత్ర లాంటి ఈ అచ్చిన ఆంబోతులాగా గాండిస్తున్నారే మీ అందరికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వీళ్ళ భాషని మనం వింటున్నాం చూస్తున్నాం ఇంకా ఇంకా పేటరికపోతే మాత్రం తగిన సమాధానం తగిన బుద్ధి చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉందని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాం దాని గురించి మా ప్రతినిధులు వస్తారు చెప్తారు అయినా సరే మా ఒపీనియన్ రాత్రి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజలకి ఎన్నికలు కాదు కావాల్సింది ప్రజలకు కావాల్సింది వ్యాక్సిన్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలంతా ఆ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా ఆ వ్యాక్సిన్ వేసుకుంటే మన భద్రత ఉంటుంది మన ప్రాణాలకి ఆ వ్యాక్సిన్ సరిపోతుందన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికల కోసం ఎన్నికలు ఏదో పెట్టాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూడాలి ఈరోజు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు దాని మీద స్పందించడానికి మా పార్టీ ప్రతినిధులు మరలా ప్రెస్ మీట్ పెట్టారు తప్పనిసరిగా స్పందిస్తాం ఈ పాటికే ప్రజలందరికీ తెలుసు ఈరోజు కరోనా మహమ్మారి ఏ విధంగా ప్రబలింది దాన్ని అరికట్టడానికి
మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల వల్ల ఎటువంటి ఫలితాలు ఇచ్చిందో మనందరికీ కూడా తెలుసు. దాన్ని అరికడుతూనే ఈ రోజున ట్రయల్ రన్ కూడా జరుగుతూ ఉంది. వ్యాక్సినేషన్ కి అధికారులు దాంట్లో నిమగ్నమై ఉన్నారు, ప్రభుత్వ ప్రతినిధులు మొత్తం కూడా నిమగ్నమై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు సాధ్యం కాదని చెప్పేసి నిన్న మనం చూసాం. చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, డీజీపీ గారు చెప్పారు, హెల్త్ సెక్రటరీ గారు చెప్పారు, ఇవన్నీ కూడా మనం చూసాం. నీ అన్ని కూడా రియాక్ట్ అవడానికి మా పార్టీ తరఫున కూడా మా ప్రతినిధులు మరలా మీతో మాట్లాడతారు. ప్రభుత్వాన్ని సంప్రదించవలసిందిగాను ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాల్సింది అని చెప్పడం కూడా జరిగింది. దానిలో భాగంగానే చీఫ్ సెక్రటరీ గారు మరికొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎలక్షన్ కమిషన్ కలవటం, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని చాలా స్పష్టంగా వివరించడం కూడా జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటాయంటే అందరికీ తెలిసిందే, మనం పత్రికల్లో కూడా చూస్తున్నాం. కోవిడ్ తగ్గినట్టుగా కనిపిస్తున్న రెండవ దశ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని దేశాల్లో అయితే మళ్ళా లాక్డౌన్లు వచ్చాయి. విపరీతంగా జనం కోవిడ్ సోకి మరణిస్తున్నారు. ఒకవైపున మనకు కూడా అదే ప్రమాదం ఉన్నది అనేది ఒక భయాందోళనతో భారతదేశం భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం. దీనితో పాటుగా వ్యాక్సిన్ ఒకదాన్ని వచ్చేసిందని, ఆ వ్యాక్సిన్ని మనకు ఇవ్వాలనేటువంటి ప్రయత్నంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ట్రయల్ రన్ జరుగుతూ ఉంది, వ్యాక్సిన్ కూడా ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళవచ్చును అనేటువంటి భావనతో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం ఉన్నది. ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్కి చెప్పడం, 11వ తారీఖున ప్రధానమంత్రి గారితో మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి, వారు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి 11వ తారీఖు అయిన తర్వాత 13వ తారీఖున మళ్ళా దీని మీద చర్చిద్దాము అని చెప్పేసి అసంపూర్తిగా చర్చలు చెప్పి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి బయటకు వచ్చేశారు. వచ్చేస్తే సడన్గా రమేష్ కుమార్ గారు ఈ ప్రకటన చేయటం కొంత ఆశ్చర్యం సంగతి అలా అట్టిపెట్టి పెద్ద వివాదాస్పదమైనటువంటి నిర్ణయం. ఎందుకు వివాదాస్పదం అంటున్నానంటే, ఎస్, ఎన్నికలు జరపాలి తప్పదు, పంచాయతీ ఎన్నికలు కానీ లేదా జడ్పీటీసీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ తప్పనిసరిగా జరిపి తీరవలసిందే. అయితే రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తన సంసిద్ధతను వ్యక్తం చేయనటువంటి పరిస్థితుల్లో, రీజనబుల్ కాజులు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా పట్టుదలగా మొండిగా ఒక వ్యవస్థ వ్యవహరించడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా అన్యాయమైనటువంటి పోకడగా నేను భావిస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యం ఏమిటాయంటే, వెనకాల ఉన్న నేపథ్యం ఏమిటాయంటే, ఇంతకుముందు జడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత నామినేషన్లు వేసిన తర్వాత ఇదే రమేష్ కుమార్ గారు అర్ధంతరంగా ఆపేశారు. ఇక్కడ ప్రధానంగా గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఆ రోజున కూడా ప్రభుత్వంతో ఏ విధమైనటువంటి సంప్రదింపు చేయకోకుండా హఠాత్తుగా తెల్లారిపాటి 11 గంటలకి టీవీలోకి వచ్చేసి పోస్ట్ పోన్ చేసేశాము ఎన్నికలు ఇండిఫినెట్గా, కారణం కోవిడ్ ఉన్నది అని ఆ రోజున చెప్పారు. ఆ రోజున కేవలం 30 కేసులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో అర్ధంతరంగా ఎన్నికల్ని వాయిదా వేశారు. ఇంతవరకు ఆ ఎన్నికల యొక్క అతిగతి లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, కోర్టులకు వెళ్ళడం కూడా జరిగింది. ఆ రోజున ప్రభుత్వంతో సంప్రదించుకోకుండానూ ఎన్నికలు వాయిదా వేశారు. ఇవాళ ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వం సన్నిగ్ధంగా లేదు అన్న తర్వాత కూడా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ రమేష్ కుమార్ గారు చేస్తున్నారు. ఈ వాతావరణం అంతా చూస్తూ ఉంటే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి తొత్తులాగాను, ఒక జేబులో మనిషిలాగాను, ఒక బానిసలాగాను వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ, ఒక నాయకుడికో, ఒక రాజకీయ నాయకుడికో, ఒక ప్రతిపక్ష నాయకుడికో జేబు సంస్థలాగా వ్యవహరించడం అనేది ఒక దుర్మార్గం. దీనివల్ల ప్రజాస్వామ్యం దెబ్బతినిపోతుంది. రమేష్ కుమార్ గారు అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారి సమయంలో చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్ మీదే వారు అపాయింట్ అయినప్పటికీ కూడా రాజ్యాంగ పరిధిలో వ్యవహరించవలసినటువంటి వ్యవస్థ ది ఎన్నికల కమిషన్. ఇంకొక విషయం చెప్పాలంటే, నిజానికి ఈ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలండి?
ఇప్పుడో పెట్టవలసిన అవసరం ఉంది. 2013లో ఎన్నికలు జరిగాయి, 2018లో ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడు ఎవరున్నారు కమిషనర్ అంటే ఈయనే కమిషనర్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019లో ఎన్నికలు వస్తున్నాయి, సార్వత్రిక ఎన్నికలు. మరి 18 ఎందుకు నిర్వహించలేకపోయారు, 2018ని ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహించలేకపోయారో నాకు అర్థం కావడం లేదు. నాకు కాదు ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆ రోజున ఎన్నికలకు ముందు, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి పాలైతే మళ్ళా సార్వత్రిక ఎన్నికల్లో దెబ్బతింటామనేటువంటి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఆ రోజున ఇదే ఎన్నికల కమిషన్ ఆ రోజున ఎన్నికలు జరపడానికి సిద్ధంగా లేకుండా పారిపోయింది. దీనికి ఏదో సమాధానం చెప్పేటటువంటి పరిస్థితులు లేరు. ఇవాళ ఏమవుతుందండి, ఒక 2 నెలలు వాయిదా వేస్తే ఎన్నికలు ఏమవుతాయి? చక్కగా వ్యాక్సినేషన్ వచ్చేసిన తర్వాత, అందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరుపుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో తగాదా పడాలనేటువంటి ఒక దురుద్దేశంతో, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు తొత్తులాగా వ్యవహరించేటటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. మొన్నటిదాకా ఎవరికైనా అనుమానాలుంటే ఏది, ఈ రమేష్ కుమార్ గారు న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నాడనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నది, ప్రభుత్వం ఒకవైపున ఎన్నికలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని రీజనబుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు షెడ్యూల్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పనిచేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ రన్ ప్రారంభమైంది, త్వరలో ఇవ్వబోతున్నారు. మొత్తం యంత్రాంగం అంతా కూడా, రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం కానివ్వండి, దేశంలో ఉన్న యంత్రాంగం కానివ్వండి, వ్యాక్సినేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వ్యాక్సినేషన్ ఎంత తొందరగా ఇస్తే అంత సమాజానికి రక్షణ కలుగుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ పంచాయతీ ఎన్నికలు పెద్ద ముఖ్యమైనటువంటి అంశం కాదు. ఇది తెలిసి కూడా ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయాలని, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నష్టం చేయాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వ్యవహరించడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తూ ఉన్నాను. మనం చూస్తున్నాం ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు, లేదా వీళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఇప్పుడు వస్తున్నారండి బయటికి. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వచ్చారండి హైదరాబాద్లోనే, ముక్కుకి నోటికి గుడ్డగట్టుకొని అప్పుడప్పుడు విజిటింగ్కి వచ్చి భయపడి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నామనేటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి వీరు ఇవాళ నడుపుతూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ని. ఎలక్షన్ కమిషన్ వారు చెప్పినట్టుగా వినేటటువంటి పరిస్థితికి రావడం చాలా బాధాకరమైనటువంటి అంశం. దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ కూడా సహించేటటువంటి పరిస్థితి కూడా లేదని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఎందుకని ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారు అంటే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెబితేనే ఇదంతా జరుగుతుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తొందరపడుతున్నారు అంటే, రేపు మాపు తిరుపతి బై ఎలక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తిరుపతి బై ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు వస్తాయో లేదో తెలియనటువంటి పరిస్థితి. థర్డ్ ప్లేస్కి వెళ్తాడో, ఫోర్త్ ప్లేస్కి వెళ్తాడో, లేక సెకండ్ ప్లేస్కి వెళ్తాడో, ఫస్ట్కి సెకండ్కి ఎంత తేడా ఉంటుందో దిగ్గులైన రాజకీయవేత్తలకు కానీ ప్రజలకు కానీ అర్థమైపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు జరగబోయేటటువంటి ఏ ఎన్నికల్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి విజయాన్ని చేకూర్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తిరుపతిలో మాకు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్కి, పంచాయతీ ఎన్నికలకి వెళితే దెబ్బతినిపోతాడు చంద్రబాబు నాయుడు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఇంట్రెస్టుల్ని, తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్టుల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్నికల కమిషన్ పనిచేయడం అంటే ఇంతకన్నా నీచమైంది, దుర్మార్గమైంది, అన్యాయమైంది ఇంకేమైనా ఉంటుందా చెప్పమని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఉద్దేశపూర్వకంగా ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి చీఫ్ సెక్రటరీ గారు వెళ్ళారు, వారు అభిప్రాయాలు చెప్పారు. ఇవాళ ఉద్యోగస్తులు తమ అభిప్రాయాలు చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ ఉద్యోగులు ఎంతమంది పనిచేయాలండి? ఎలక్షన్ జరుగుతూ ఉంటే గ్రామాల్లోకి వెళ్ళి ఉద్యోగులందరూ పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళలో ఎవరికైనా కోవిడ్ వస్తే, ఎవరైనా చనిపోతే, ఏమైనా దుష్ట పరిణామాలు జరిగితే ఎవరు దీనికి బాధ్యత వహించాలి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు బాధ్యత వహిస్తారా అని అడుగుతా ఉన్నా. అదే వ్యాక్సినేషన్ వేసిన తర్వాత ఇదే వ్యవహారం చేస్తే ఎవరికి ప్రమాదం ఉండదు కదా? ఎంతమంది రావాలి? ప్రతి వారు ఓటు హక్కుని వినియోగించుకునేటటువంటి ఒక చక్కని వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికలు పెట్టాలి తప్ప భయపడేటటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయే భయపడిపోతున్నటువంటి ఈ సందర్భంలో
ఇలాంటి భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి దురుద్దేశంతో ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతా ఉన్నది. బహుశా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద చాలా కక్ష ఉండి ఉంటుంది. ఎందుకంటే తను చిత్తుగా ఓడించారు కదా, ఓడించిన వారందరి మీద కక్ష తీర్చుకోవడం కోసం పరకాయ ప్రవేశం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలుసు అనేక సంస్థల్లో పరకాయ ప్రవేశం చేస్తారు. ఇవాళ ఈ ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్లో పరకాయ ప్రవేశం చేసి వారి ద్వారా తమ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఒక రాజ్యాంగ వ్యవస్థ ఈ విధంగా అడ్డగోలుగా వ్యవహరించటం, అన్యాయంగా వ్యవహరించటం, అప్రజాస్వామికంగా వ్యవహరించటం, ఒక ప్రతిపక్షానికి లాభం చేకూరే విధంగా వ్యవహరించాలని అనుకోవడం, లాభం జరుగుతుందా లేదా తర్వాత విషయం, ఏ ఎన్నికలైనా ఎప్పుడైనా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ ప్రజల ఆరోగ్యాల్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఉన్నది. దానికోసం మేము ఆవేదన చెందుతున్నాం తప్ప ఎన్నికల గురించి భయపడే ప్రశ్న ఎప్పుడూ ఉద్భవించదు. అయితే ఇంకొక సందర్భాన్ని ఇక్కడ చెప్పాలి. ఏమండి, చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏమండి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఇళ్ల పట్టాలు జరుగుతూ ఉన్నాయి, అప్పుడు రాని కోవిడ్ ఇప్పుడు వస్తుందా, ఎలక్షన్ జరిపితే తప్పేమిటి, కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇది చూడటానికి చాలా రీజనబుల్గా ఉండొచ్చు. నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఇళ్ల పట్టాలు కానివ్వండి లేదా ఏదైనా చిన్న చిన్న సమావేశాలు కానివ్వండి, ఆప్షన్, వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎన్నికలు అనేది ఆప్షన్ కాదు. ప్రతి వారు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. 90 ఏళ్ల వృద్ధుడు కూడా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవలసినటువంటి వాతావరణం ఉంటుంది. ఆ రోజు తప్ప మరొక రోజు వచ్చి ఓటు వేయడానికి వీల్లేదు. కాబట్టి ఆప్షన్ లేదు. ఎన్నికలు పెడితే ప్రతి వారు వచ్చి ఓటు వేయాలి, వేసే విధంగా ఉండాలి. వేస్తారా వేయరా అది వేరే అంశం, కానీ ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకోవడానికి భయపడేటటువంటి వాతావరణం ఉన్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడం సరైనటువంటి ఉద్దేశం కాదు. ఇది తప్పు. కేవలం స్టేట్ ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారి తొత్తుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నది. ఇంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పాం, వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అది ఎవరి వల్ల కాదు కాబోదు కూడా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతూ ఉన్నది. ఇలాంటి కుట్రల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛేదిస్తుంది, దానిలో ఏ విధమైన సందేహం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఏమైనా అడుగుతారా? ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు 9th క్లాసు 10th క్లాసు చదువుకునేటువంటి పిల్లలకి మా ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి అంశాలు, 100కి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి పిల్లలకు 70 నుంచి 80% మంది పిల్లలకి ఐపాడ్ లేదు, స్మార్ట్ ఫోన్ లేదు, వాళ్ళ ఇళ్ళకి నెట్ కనెక్షన్ లేవు, ఆన్లైన్లో చదువుకుంటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చాలా ఆందోళనకు కూడా గురవుతున్నారు. ఈ సంవత్సరం మాకు విద్యా సంవత్సరం వేస్ట్ అవుతుందేమో, మా జీవితంలో ఒక సంవత్సరం కోల్పోతామని చెప్పి ఆందోళనకు గురైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ వస్తే, ఆయన ఆన్లైన్లో చదువుకునేవాళ్ళు ఆన్లైన్లో చదువుకోండి, ఆన్లైన్ సౌకర్యం లేక తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బంది లేక పిల్లల్ని కనుక మీరు స్కూల్కి పంపిస్తే కోవిడ్ నిబంధనలు పాటిస్తా పిల్లల్ని దూరం దూరంగా కూర్చోబెట్టి ఒక రోజు ఇడిచి రోజు స్కూల్స్ ఒక పూటే స్కూల్స్ పెట్టి వాళ్ళకి సిలబస్ కూడా తగ్గించి వాళ్ళకి సంవత్సరం వేస్ట్ అవ్వకూడదు అన్నటువంటి ఉద్దేశంతో బలవంత పెట్టకుండా కంపల్సరీ అని కాకుండా మీరు ఆన్లైన్లో చదువుకునే అవకాశం ఉంటే చదువుకోండి, లేకపోతే స్కూల్స్కి వచ్చి చదువుకోండి అని చెప్పి ఒక అవకాశం కల్పించాడు పేద ప్రజలకి, పేద పిల్లలకి అవకాశం కల్పించాడు ముఖ్యమంత్రి. ఇదేం కంపల్సరీ కాదు. దీన్ని కూడా విమర్శలు చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు కరోనా అంటే ఆయనకి పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారు మేమెందుకు పిల్లలకు కరోనా అంటించాలని ప్రయత్నం చేస్తాం
వాళ్ళకు విద్యా సంవత్సరం వేస్ట్ అవ్వకూడదు మీకు కంపల్సరీ రమ్మని చెప్పి మేము కోరట్లేదు మీకు అవకాశం ఉంటే మీరు అవకాశం లేకపోతే ఆన్లైన్లో మీరు వచ్చి చదువుకోండి అని చెప్పి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి నిబంధనలు పాటిస్తూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ బిగిన్ చేస్తే దాన్ని అభినందించాల్సింది పోయి దాని మీద కూడా విమర్శలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు నిమ్మగడ్డ రమేష్ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా పిల్లలకి చదువులు చెబుతున్నారు పిల్లలకు స్కూల్స్ పెడుతున్నారు ఎలక్షన్ ఎందుకు పెడతారు పిల్లలకి స్కూల్స్ పెట్టకపోతే వాళ్ళకు ఒక విద్యా సంవత్సరం వేస్ట్ అవుతుంది వాళ్ళకు జీవితంలో ఒక సంవత్సరం పోతుంది ఇప్పుడు ఎన్నికలు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టకపోతే ఎవరికి ఏం మిస్ అవుద్దు ఒకసారి నిమ్మగడ్డ అన్న చంద్రబాబు చెప్పాలి ఎందుకంటే ఈ సంవత్సరం కనుక ఎన్నికలు పెట్టకుండా ఆరు నెలలు ఆగి నాలుగు నెలలు ఆగి ఎన్నికలు పెడితే ఎవరికి విద్యా ఎవరికి ఏ సంవత్సరం వేస్ట్ అవుద్ది నిమ్మగడ్డ చంద్రబాబుకి ఏం వేస్ట్ అవుద్ది వీళ్ళ జీవితంలో ఈ 70 ఏళ్ళు వచ్చి రిటైర్ అయిపోయి చచ్చినటువంటి వీళ్ళిద్దరికి ఏం లాస్ అవుద్ది ఇంటికాడ చక్కబాధ్యం చేసుకునే సన్నాసులే కదా వీళ్ళిద్దరూ ఏమవుద్ది వీళ్ళిద్దరికి పిల్లలకి చదువులకి దీనికి పోలిక ఈరోజు ఎంప్లాయీస్ కూడా మేము వచ్చి ఎన్నికల్లో ప్రక్రియలో మేము పాల్గొలేము ఎందుకంటే పంచాయతీ ఎన్నికలంటే 12 వార్డుల నుంచి 14 వార్డులు ఉంటాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రామంలో అదేవిధంగా సర్పంచ్కి ఓటు వేయాలి వార్డు మెంబర్స్కి ఓటు వేయాలి ఎంపీడీసీకి ఓటు వేయాలి జెడ్పీడీసీకి ఓటు వేయాలి చైర్మన్కి ఓటు వేయాలి కౌన్సిలర్కి ఓటు వేయాలి ఒక్కొక్క వ్యక్తి 4-5 ఓట్లు వేయాలి ఈ బ్యాలెట్లు ఒక బ్యాలెట్ పట్టుకుని ఒకటి పట్టుకుని ఇదంతా గందరగోళం అయ్యి ఈ కోవిడ్ ఉన్నటువంటి టైంలో దీనికి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఎన్నికలు పెట్టకపోయినా కూడా 14th-15th పైన డబ్బులు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది 31 మార్చి దాకా మనకు టైం ఉంది కొంత వెసులుబాటు చూసుకుని కోవిడ్ ప్రభావం తగ్గితే అప్పుడు ఎన్నికలు నిర్వహిద్దాం అంటే నేను 31 తారీఖు రిటైర్ అయిపోతా కాబట్టి నేనుండగానే ఎన్నికలు పెట్టాలి నీకు ఒకటి తప్పించి ఎవడికన్నా లాస్ ఉందా ఎన్నికలు పెట్టకపోతే ఎవడికన్నా ఒక సంవత్సరం వేస్ట్ అవుద్దా నాకు కానీ చంద్రబాబు నాయుడుకి కానీ నిమ్మగడ్డ రమేష్కి కానీ లేకపోతే ఓటర్లకు కానీ ఎవడన్నా ఒక్కడికన్నా వేస్ట్ అవుతుందా జీవితంలో కాబట్టి వీటన్నిటినీ వితండవాదం మానుకోవాలి ఎన్నికలు పెడతాకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు మాకు ఎన్నికలు ముఖ్యం కాదు ఎన్నికల ప్రక్రియ లేకపోవడం వలన వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు స్పెషల్ ఆఫీసర్స్ నేసం వాళ్ళు నడుపుతున్నారు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి కోవిడ్ వలన ఎన్నికలు పెట్టకపోయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తుంది రావడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి నష్టం లేదు కోర్టులు కూడా పరిగణలోకి తీసుకోవాలి కోర్టులు కూడా ప్రెస్టేజో లేకపోతే చట్టం కాదు మానవత దృక్పథం చట్టం చాలా చెప్తాయి కాకపోతే చట్టంతో పాటు మానవత దృక్పథం మనం చట్టం ఏమి చెబుతుంది చట్టంతో పాటు మనం ఈ నిర్ణయం తీసుకుంటే ఎంతమంది ప్రజలు సఫర్ అవుతారు ఏ ఇబ్బందులు పడతారు కాబట్టి వ్యవస్థలన్నీ కూడా అడ్డం పెట్టుకుని ఏదో సాధించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చాలా చూసి ముఖ్యమంత్రి అయ్యాడు ఇటువంటి ఏది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడాలి ఎందుకు రాజీ పడ్డారంటే కేసుల నుంచి బయటికి రావడానికి అంటే మీరే చెబుతున్నారు కదా ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించారు కాబట్టి కేసులు పెట్టారా ఆ రోజే సోనియా గాంధీతో రాజీ పడి ఉంటే కేసులు లేవా చంద్రబాబు నాయుడు ఇటువంటి దిక్కుమాలిన బతుకు ఆడికాడు ఈళ్ళు కాళ్ళు పట్టుకుని అడ్డమైన వాళ్ళు కాళ్ళు పట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని బతికినటువంటి కుక్క బతుకు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు నమ్ముకున్నారు ఏది ఉన్నా కూడా అది హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు ఏ వ్యవస్థ అయినా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల ముందే పెడతారు ప్రజల ఆమోదంతో ప్రజల సహకారంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాల వరకు ఇక్కడే ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాల పైన ఉంటాడు ఆయన ఎవరు కూడా ఏ వ్యవస్థలు కూడా ఏ వ్యక్తులు కూడా ఆయన ఏమీ చేయలేరు ఈ ప్రజల అన్న జగన్మోహన్ రెడ్డి గారి పుష్కలంగా ఉంది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ఈసీని ప్రతిసారి సహకరించట్లేదు గవర్నమెంట్ అనేది ప్రతిసారి వాదనలు వినపడుతున్నాయి హైకోర్టులో ఇప్పుడు ఒకటి చెప్పాలంటే చట్టం వేరు మానవతా దృక్పథం వేరు న్యాయం వేరు నాకు న్యాయం అనిపించింది జడ్జి స్థానంలో కూర్చొని నేను తీర్పు చెప్పడానికి లేదు అక్కడ పేపర్లో చట్టం పరిశీలించే తీర్పు చెప్పాలి నాకు న్యాయమా అన్యాయమా అన్నది నాకు అది నా వ్యక్తిగత అభిప్రాయం ఈరోజు ఈసీ అనేవాడు ఎవడండే చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేశాడు కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి 1-2 కేసులు కూడా లేవు ఇంకా 4 రోజులు అయితే ఎన్నికలు అయిపోతాయి అన్నటువంటి ఇంగిత జ్ఞానం రమేష్కుందా నిమ్మగడ్డ రమేష్కుందా లేదు అయిపోయింది
ఈరోజు ఎన్నికలు పెడతాకి ఇబ్బంది ఉంది, 30,000 కేసులు ఉన్నాయి, రోజు 3,000 కేసులు వస్తున్నాయి, ఎన్నికలు పెట్టొద్దు, ఎంప్లాయీస్ వద్దు అన్నారు, గవర్నమెంట్ కూడా సిద్ధంగా లేదంటే కోర్టుకి వెళ్ళి ఎన్నికలు పెట్టే ప్రక్రియ తీసుకొస్తాడు. మనం హోటల్లో చూసాం, బీజేపీ నాయకులతో తెలుగుదేశం నాయకులతో అతను ఎట్లా మీటింగ్లు పెట్టాడు. నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు అతను. అధికారికంగా చంద్రబాబు నాయుడు ఏమి చెప్తే అదే చేస్తాడు. అతనికి రాజ్యాంగాలు అంటే విలువ లేదు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎటోగొట్ట భ్రష్టు పడించి నేను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో వీళ్ళందరూ పావులు తప్పించి వీళ్ళు రాజ్యాంగ వ్యవస్థలు ముసుకుల్లో ఉండి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకుని పేమెంట్ తీసుకుని చంద్రబాబు నాయుడు గుమస్తాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి నీచాతి నీతులు చంద్రబాబు నాయుడు ఫాలోయర్స్. రాష్ట్ర ప్రభుత్వం మీద అప్డేట్ దాఖలు చేయమని హైకోర్టు ఈసీ ఈసీ మార్నింగ్ దాఖలు చేస్తే నైటే పేపర్లోకి వచ్చేసింది, అది ఎలా లీక్ అయినా? ఇప్పుడు మీకు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈసీ హైకోర్టులో ఏం సబ్మిట్ చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తయారు చేసి నేను ఇలా తయారు చేసి ఇస్తున్నాను, ఇది కరెక్టా కాదా అని చెప్పి ఈనాడు రామోజీరావు గారికి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి పంపిస్తాడు. వాళ్ళిద్దరూ కూడా పరిశీలించి అక్కడి నుంచి సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి హైకోర్టుకి ఏదో సుప్రీంకోర్టులోనో లాయర్లు ఉంటారు కదా, మంచి లాయర్లు, వాళ్ళకి వెళ్తాయి ఫ్యాక్చువల్ వెళ్ళి వాళ్ళందరూ కూడా లీగల్గా ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది ఆలోచించుకుని నిమ్మగడ్డ రమేష్ గారు సంతకం ముద్ర వేస్తాడు, అప్పుడు రబ్బర్ స్టాంపు వేస్తే దాన్ని కోర్టులో అఫిడవిట్ కింద ఆయన ఇస్తాడు. మరి ఈ ప్రక్రియ అంతా జరిగినప్పుడు ఆంధ్రజ్యోతిలోనో ఈనాడులోనో సుజనా చౌదరికో లేకపోతే చంద్రబాబు నాయుడుకో తెలవకుండా ఎట్లా ఉంటుంది? అఫిడవిట్ తయారు చేసింది వాళ్ళు కదా, లీగల్ ఒపీనియన్ తీసుకుంది వాళ్ళు. నిమ్మగడ్డ రమేష్ అఫిడవిట్ తయారు చేయడు, చంద్రబాబు నాయుడు తయారు చేయంతాడు. దాన్ని ఎలా ఉంది, నేను ఎలా తయారు చేయించాను, నా మేధావితనం ఎలా ఉందని రామోజీరావుకి రాధాకృష్ణ గారికి పంపిస్తాడు. వాళ్ళు పరిశీలించినాక హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్లకి పంపిస్తారు. వీళ్ళందరూ పైన సుజనా చౌదరి గారు వీళ్ళందరూ మాట్లాడుకునే కదా అఫిడవిట్ ఇచ్చేది, ఈయనేముంది రబ్బర్ స్టాంపే కదా, పేపర్లు వస్తే విచిత్రంగా ఉంది, వస్తుంది వాళ్ళకి వచ్చి వాళ్ళు తయారు చేసిన అఫిడవిట్ వాళ్ళ పేపర్లు వస్తే ఆశ్చర్యం ఉంటుంది. కాబట్టి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి కొంతమంది వ్యాపారాలు చేసుకోవాలి, కొంతమంది రాజకీయ పదవులు కావాలి, కొంతమందికి డబ్బులు కావాలి. వీటన్నింటిలో కూడా వీళ్ళందరూ కూడా ఒకటే టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళ ఆటలు సాగవు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టా కూడా తొలగించాలి. కాబట్టి ఇదంతా ఒక పెద్ద రాబోయే రోజుల్లో మాకేం భయం లేదు, ఏ వ్యవస్థలైనా గౌరవం ఉంది కాదు, వ్యవస్థలు అంటే భయం లేదు. మేము ప్రజలకి చెప్పాలనుకున్నది నిష్పక్షపాతంగా మాకు ఉన్నటువంటి సమాచారం మేము ప్రజలకు ఎప్పుడు చేరవేస్తూనే ఉంటాం. ఆ చేరవేసేటువంటి దాంట్లో పలానా సబ్జెక్ట్ చెప్పకూడదు, పలానా సబ్జెక్ట్ చెప్పాలని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికో ఒక రాష్ట్ర ప్రభుత్వానికో ఆదేశించేటువంటి హక్కు ఏ వ్యవస్థలకి లేదు. ఒకవేళ ఉన్నా కూడా మేమైతే కనుక పట్టించుకునేటువంటి అవసరం లేదు. మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, మా ప్రభుత్వాన్ని పడకొడతాకో లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ఇబ్బంది పెడతాకో ఏ వ్యవస్థల్లో అడ్డం వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వ్యవస్థల ముసుగులో ఏ పందికొక్కులు ఉన్నాయి, ఆ పందికొక్కులన్నింటినీ బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటి గురించి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసేటువంటి ప్రోగ్రాంలో ఏ ఎవరెవరు ఎట్ట అడ్డం పడుతున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎలా బతుకుతున్నారు, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు అన్నది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దీనికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమి జరిగినా కూడా ఎప్పటి సమాచారం అప్పుడు ప్రజలకు చేరవేస్తూనే ఉంటాం.